ఇక్కడ టాపిక్ అవసరమా? ఏ అది లేకుండా పడలేవా? సారీ గురు. తాలీతో సరదాగా మనిషి సంపాదిస్తే వచ్చేది రెండు, ఒకటి డబ్బు, రెండు అభిమానం. డబ్బు వస్తుంది పోతుంది, అభిమానం వస్తే ఇలాగే ఉండిపోతుంది. అలా మీ అభిమానం సంపాదించుకున్న సినీ తారల్ని మీ ముందు తీసుకొస్తుంది మా ఈ అలీతో సరదాగా. అలీతో సరదాగా. ఓకే, సో ఈ రోజున మన ఒక స్పెషల్ వ్యక్తి, ఆరు అడుగులు ఆజాన్ భావుడు, చైల్డ్ ఆర్టిస్టు, యాక్టరు, ఇక చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి స్టార్ వచ్చినా కూడా పాత్రకు ప్రాణం పోసేది నటన, రచన, దర్శకత్వం మాత్రమే కాదు డబ్బింగ్ కూడా ఒక పాత్ర ప్రాణం. అట్లాంటి డబ్బింగ్ కింగ్ని ఈరోజు మన షోకి వచ్చారు. పిలిచేస్తున్నా, రెడీయా? లెట్స్ వెల్కమ్. సింహం నుండి వచ్చే శ్వాస కూడా అడవిని దద్దరిల్లేలా చేస్తుంది. తన నుంచి వచ్చే శ్వాస కూడా మహారణ్యం లాంటి సినీ పరిశ్రమని దద్దరిల్లేలా చేస్తుంది. ఎందుకంటే అతని మాట కంచుకోట, అతని మాట అందరి మనసులో ఖచ్చితంగా దిగే తూట, అతని మాట కళామ తల్లికి కాసుల మూట. సో ప్లీజ్ వెల్కమ్ సకల కళా విలక్షణ కంఠ ఘనుడు రవిశంకర్. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది తెలి, ఇదే మల్లరి. పాలుగారు నెల్లూరు వెళ్ళిపోతున్నారా? నేనే పాడానా? కాదు కాదు, ఆయన వెళ్ళిపోతున్నాడా లేదా ఉంటారు? ఇంకా ఆయన ముందు ఎప్పుడైనా పాడాను? నా ఫస్ట్ పాటే ఆయనతోనే పాడాను, బాలుగారితో. వెల్కమ్ టు అలీతో సరదా గారు. థ్యాంక్ యూ అలీ. నీ హైట్ ఎంతరా యాక్చువల్లీ? 6'3" 6'3" దానికి మళ్ళీ ఇంకో షూ. అంతే, షూ వేసాను, మాక్సిమం హీల్స్ కట్ చేశాను. ఇప్పుడు ఈ షూలు మీరు ఆర్డర్ ఇస్తారా లేకపోతే కంపెనీ వాళ్ళు చేసి పంపిస్తారా? అంటే నా కష్టమే, ఆర్డర్ కిందే లెక్క. అన్ని చోట్ల 13 అయ్యప్పకి, సాయికి, శర్మ గారికి. శర్మ మా ఫ్రెండ్, ఆయనకి అంతే. ఆయనకి అన్ని పెద్ద సైజులు, అన్ని పెద్ద సైజులు అంటే షూస్, కాళ్ళు, చెయ్యిలు. సరే కూర్చో. ఏంటి అంటే నువ్వు డబ్బింగ్ చెప్పి భయపెట్టావు, యాక్టింగ్ చేసి భయపెట్టావు, పాట పాడి భయపెట్టావు. అవును. ఇప్పుడు ఇంట్లో భయపడేది నువ్వా మీ ఆవిడే? ఇంట్లో ఎప్పుడు భయపడేది మనమే. మనం కాదు నువ్వు అని చెప్పు. మనం అంటే నేను లెక్కొస్తానరా? అవునరా, నిన్ను కలుపుకుంటా. రవిశంకర్ శర్మ. ఎస్. ఓకే, పిజే శర్మ గారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా వాయిస్ ఇచ్చారని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది. అవును. ఆ వాయిస్ వల్ల మంచి అయిందా చెడు అయిందా? చాలా మంచి అయింది. యాక్చువల్గా నువ్వు చెప్పినట్లు ఆస్తి ఇచ్చుంటే ఏదో ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసి ఏదేదో చేసి ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ఆయన తరగని ఆస్తి ఈ గొంతు ఇచ్చాడు. గొంతు దీన్ని పెట్టుకొని ఒక 3,500 పిక్చర్లు డబ్బింగ్ చెప్పాను ఇంతవరకు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, అంతే, 4 లాంగ్వేజెస్. హిందీ చెప్పలా? హిందీ చెప్పలా, కానీ హిందీ యాక్టర్స్ కి మాత్రం నువ్వు చాలా వాయిస్ ఇచ్చావు. మొత్తం అందరికి, ఆల్మోస్ట్ వాళ్ళందరికి, ఆల్మోస్ట్. పెద్ద స్టార్స్ కి ఎవరికి ఇచ్చావు? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కి, డానీకి, అంబరీష్ పూరికి, ఆశీష్ విద్యార్థి, సయాజీ షిండే, సోను సూదు, ముఖేష్ రిషి, ఇంకా అశుతోష్ రాణా,
ఇంక అందరూ అంటే హిందీలో ఎంత మంది విలన్స్ ఉన్నారో వాళ్ళందరికీ అందరికీ వాయిస్ గాత్రదానం చేశారు. ఎస్, అలాగే కన్నడ నుంచి వచ్చిన దేవరాజు, ప్రకాశ్ రాజ్కి స్నేహం కోసం పిక్చర్ వరకు నేనే. ఓకే, దాని తర్వాత అంతఃపురం పిక్చర్కి ప్రకాష్ రాజే నేనే చెప్పుకుంటాను అని చెప్పి ఆ పిక్చర్ నుంచి ప్రకాష్ చెప్పుకున్నాడు. నువ్వు సన్నా సత్యమూర్తి సినిమాకి ఎస్ ఉపేంద్రకి డబ్బింగ్ చెప్పావు కదా, ఎస్ ఎంత ఇచ్చారు రికమెండేషన్? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే, ఎంత ఇచ్చారు? ఇచ్చారు మంచి అమౌంట్ ఇచ్చారు. దాంట్లో 50% నాకు నువ్వు పంపించాలి. అవునా? ఏ ఎందుకంటే అంటే ఏ అంటే లేదు, అసలు ఫ్రెండ్ అడిగితే ఇస్తాను కానీ ఏ ఏ అనేది పాయింట్ వచ్చింది కాబట్టి. ఉపేంద్రకి ఎవరో డబ్బింగ్ చెప్పేశారు. ఓ, నేను డబ్బింగ్ చెప్తుంటే సార్ ఇది ఏంటి సార్ ఇది వాయిస్ ఇదే వాయిస్ పెడుతున్నారా లేకపోతే జస్ట్ ఏదో చెప్పించారా అన్న, లేదండి ఇదే వాయిస్ అన్నారు. షూట్ కాలేదు సార్. ఓ, ఈ క్యారెక్టర్కి రవి అయితే చాలా బాగుంటుంది అని అన్న డైరెక్టర్ గారు హిరికుల్ శ్రీనివాస్ గారు. నాకు అలాగే అనిపించిందండి, మీకు అనిపించిందా? ఓకే, రవి చెప్తున్నాడు ఆయనకి, ఉపేంద్రకి రవి చెప్తున్నాడు ఓకే అన్నాడు ఆయన. కట్ చేస్తే మళ్ళీ 4 రోజులు తర్వాత నేను డబ్బింగ్కి వెళ్ళా. ఒకరోజు దిగేవంట ఉదయమే, సాయంత్రం వరకు చెప్పేసి 3-4 గంటల లోపల క్యాటర్ అయిపోయింది వెళ్ళిపోయావంట. వెళ్ళిపోయాను. ఇప్పుడు చూడండి అన్నారు. ఎస్, న్యాయం. అంటే ఒక క్యారెక్టర్కి ఒక వాయిస్ ఉంటేనే ఆ క్యారెక్టరు అక్కడ దాకా వెళ్తుంది. అందుకే అరుంధతి సినిమాలో బొమ్మాలికి తను కానీ డబ్బింగ్ చెప్పకపోతే, ఐ మీన్ సోను సూద్కి ఎవడు వచ్చేది కాదు, అంత గొప్ప యాక్టర్ అయ్యడం కాదు, బికాస్ ఆఫ్ హిమ్. అరుంధతి ముందు నీ కెరీర్ ఎలా ఉంది? అరుంధతి తర్వాత నీ కెరీర్ ఎలా ఉంది? అరుంధతి ముందు సాయి రవి అని పిలిచేవారు. అవును, ఎందుకంటే సాయి తమ్ముడు, సాయి కుమార్ తమ్ముడు కాబట్టి సాయి తమ్ముడు రవి అనేది సాయి రవి అయిపోయింది. అరుంధతి తర్వాత బొమ్మాలి రవిశంకర్ అయ్యాను. అంటే నా రియల్ పేరు ఫస్ట్ టైం, అంటే ఐడెంటిఫికేషన్ పోయి రవిశంకర్ తను బొమ్మాలికి చెప్పాడు అనేది ఫేమస్ అయ్యి బొమ్మాలి రవిశంకర్ అయ్యి. సో అరుంధతి లైఫ్ లో టర్నింగ్ ఆ పిక్చర్. నువ్వు డబ్బింగ్ చెప్పిన తర్వాత సోను సూద్ ఎప్పుడైనా కలిసాడా వచ్చి? అంటే కలవడం కాకుండా ఎక్కడో కలిసాం 2-3 చోట్ల. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ పిక్చర్, ఆ వాయిస్ దానివల్లే తనకి అంత గుర్తింపు వచ్చిందని ఒకసారి ఫోన్లో కూడా చెప్పాడు. సహమంది నాకు ఫోన్ చేసి వాయిస్ గురించి చెప్తున్నారు భయ్యా అన్నాడు. అవునయ్యా అది గ్రేటే కదయ్యా, నీకు గ్రేటే నాకు రెండు అంత బాగా చేసావు కాబట్టి నేను అంత బాగా చెప్పగలిగాను. ఇద్దరు 50-50 పంచుకుందాం. అంటే అరుంధతి సినిమాలో బొమ్మాలికి అది ఐ మీన్ సోను సూద్కి క్యారెక్టర్కి చెప్పి డబ్బింగ్ తెలుగు ప్రేక్షకుల్ని భయపెట్టాడు. అక్కడ కన్నడలో ఏం చేస్తున్నావు ఇప్పుడు? కన్నడలో ఏం చేస్తున్నావు? కర్ణాటకలో ఏం చేస్తున్నానో చూపించేస్తాను. చూపించి ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ దొరికితే బాగుంటుంది. అవి అక్కడ పెట్టా. కెంపగౌడ అని ఒక సినిమా అమ్మా, కెంపేగౌడ. కెంపేగౌడలో సుదీప్ గారి హీరో సింగం ఉంది కదా, సూర్యది. అదే సినిమా అక్కడ రీమేక్ జరిగింది కన్నడలో, ప్రకాష్ రాజ్. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేశారు తమిళ్లో, కన్నడలో ఇక్కడ రవిశంకర్ యాక్ట్ చేశారు. ಏನ್ ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಶಾಕ್ ಆಯ್ತಾ? ಆಗ್ಲೇಬೇಕು, ಆಗಿರ್ಲೇಬೇಕು ಅಂತ ತಾನೇ ಈ ಜಾಗಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದು. ನಿನಗೆ ಪ್ರಮೋಷನ್ ಕೊಟ್ಟಿರೋದು ನಿನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್, ಆದ್ರೆ ಮಾಗಡಿ ರೋಡ್ ಗೆ ಪೋಸ್ಟಿಂಗ್ ಆಗ್ಸಿದ್ದು ನಾನು. ಇಂಡಿಯಾ ಮ್ಯಾಪ್ ನಲ್ದಿದಿರೋ ನಿನ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಗೆ, ಕರ್ನಾಟಕ ಮ್ಯಾಪ್ ನಲ್ಲಿ ಇಲ್ದಿರೋ ನಿನ್ ಊರಿಗೆ ಕರೆಸಿ ನನಗೆ ಆಪಿಟ್ಟೆ ಅಲ್ವಾ? ಈಗ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ? ಇದು ನನ್ನೂರು, ನನ್ನ ಏರಿಯಾ. ನಾನು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಗುಡುಗುದ್ರೆ ಉಡುಪಿ ಮಂಗಳೂರು ಹಾರ್ಬರ್ ನಡುಗೋಗುತ್ತೆ. ಕೈ ಎತ್ತಿ ತದ್ದೆ ಅಂದ್ರೆ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಎದುರಾಗುತ್ತೆ. ಇದು ಆರುಮುಖ ಕೋಟೆ ಕಣ. ಕನ್ನಡ ಚದವಡಂ ರಾದು, ರೈಟಂ ರಾದು, ಕನ್ನಡಲೋ ಅಂತ ಗೊಪ್ಪ ಡೈಲಾಗ್ ಚೆಪ್ಪಡಂ ಇದು ಮಾಮೂಲು ವಿಷಯ ಕಾದು. ಶರ್ಮಾ ಹಾಯ್ ರಾಜಾ. నీకు కెంపగౌడ ఫస్ట్ సినిమా కాదు కదా కన్నడలో? కాదు, ఫస్ట్ పిక్చర్ 1990 చేశాను కన్నడ. ఒక 2 పిక్చర్లు చేశా. ఆ పిక్చర్లు పెద్దగా ఏమి ఆడలేదు. ఆ పిక్చర్లు 2 మాలాశ్రీతో చేశా. దాని తర్వాత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ మళ్ళీ అటువైపు నుంచి అసలు పిలిపే లేదు. మళ్ళీ 2010 లో సుదీప్ అని మన ఈగలో చేశాడే. అవును, సుదీప్ హీరో. సుదీప్
కెంపేగౌడ సింగం రీమేక్ రైట్స్ కొనుక్కొని ఆ పిక్చర్ చేయాలని ప్లాన్ చేసి ఆయనే డైరెక్షన్. ఆయన ఆల్రెడీ అంతకు ముందు ఒక 5 సూపర్ హిట్ డైరెక్షన్ హీరో ఆయన ఆయన ప్రొడ్యూసర్ శంకర్ గౌడ. అవును శంకర్ గౌడ. నాను గొత్రే నీ సీతల్లా గత్రే. ఎన్ని టేకులు చేశారు అది? ఒకే టేక్ ఫుల్ డే కాల్ షీట్ 9 to 6 అనుకుని సుదీప్ ప్లాన్ చేశాడు. 1 గంటకి అయిపోయింది ప్యాకప్, ఇంటికి వెళ్ళిపోయావు. ఎవరు అడగలేదు ఏంటి అప్పుడే వచ్చాయి ఏంటి? పేమెంట్ అర్ధ పేమెంట్ కుడితే అయితే అతి అగ్నిహోత్రి అన. ఓకే, కర్ణాటకలో నిన్ను చూస్తే లేడీస్ భయపడతారంట కదా? అంటే ఇనిషియల్ గా ఫస్ట్ 5 ఇయర్స్ అలాగే ఉండింది. దీని తర్వాత చాలా మంచి పిక్చర్లన్నీ చేశాను. మాణిక్య అని ఒక పిక్చర్, అదే తెలుగు మిర్చి. మిర్చి మిర్చి సుదీపే తీసాడు మళ్ళీ. దాంట్లో ఆ సంపత్ క్యారెక్టర్ చేశాను, అది చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత దండుపాల్యం అనే ఒక పిక్చర్ చేశాను, అది ఇక్కడ కూడా పెద్ద హిట్. సో ఇలాంటి పిక్చర్లు చేసిన తర్వాత కొంచెం లేడీస్ అందరూ భయపడేవారు. ఒక పిక్చర్ అయితే ఒక తమిళ పిక్చర్ చేశాను మధ్యలో, వేటై కారణ అని, మన హీరో విజయ్ తోటి తమిళ్లో. ఆ పిక్చర్ ప్రివ్యూలో వెయ్యాల, విజయ్ పిక్చర్ కాబట్టి ఎక్కువ ఈ ప్రీమియర్ షోస్ వెయ్యరు. సో థియేటర్కి వెళ్ళి చూశాను. థియేటర్కి వెళ్ళి ఇంటర్వల్కే పిక్చర్ అయిన తర్వాత నేను మా ఆవిడ పబ్లిక్ క్రౌడ్లో వచ్చేస్తున్నా. అక్కడ ఎవరో లేడీస్, ఇవన్ కూడా ఎప్పుడు మా కుటుంబం నడతారని, అంటే వీడితో ఎలాగ మా సంసారం చేస్తున్నావు నువ్వు, వీడు ఒక మనిషి అని చెప్పి పబ్లిక్ లేడీస్ అందరూ. పిక్చర్ అయిన తర్వాత మన మహాబలిపురం వెళ్ళే రోడ్లో ఒక పెద్ద ఒక మాల్ ఉంది, అక్కడ చూసాం పిక్చర్ని. సో లేడీస్ కర్ణాటక అయినా తమిళనాడు అయినా అంతా కొంచెం బ్యాడ్గానే ఉండింది వాళ్ళ రిసెప్షన్. ఓకే, నన్ను చూసిన వెంటనే వాళ్ళ లుక్ కానీ ఫోటోలు కూడా భయపడేవారు దగ్గరికి రావడం. దాని తర్వాత విక్టరీ అని ఒక పిక్చర్ చేశా, దాంట్లో హెవీ నీ రూట్లోకి వచ్చా, కొంచెం కామెడీ టించ్ ఉన్న విలన్ క్యారెక్టర్, అది చాలా హిలేరియస్గా అది. దాని తర్వాత అధ్యక్ష అని ఒక పిక్చర్, వాటితో కొంచెం లేడీస్కి పర్వాలేదు వీడు మనిషే వీడు అని గుర్తించాడు. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఒక పాయింట్ ఉంది, ఎప్పుడో అడగాలి నిన్ను అని. అంటే ఈ సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. హైట్ ఉంటావు, తెలుగు అద్భుతంగా మాట్లాడతావు, ఈ క్యారెక్టర్ నేను చేయగలను అంత కెపాసిటీ ఉన్నవాడిని అనే మీ ఫ్యామిలీ, తెలుగులో నీకు ఎందుకు అవకాశాలు రాలేదు, ఏంటి రీజన్? ఏంటి రీజన్ అంటే తెలియదు, రాసి పెట్టలేదు. అంటే కర్ణాటక రాసి పెట్టిందా? అంతే కదా. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 50 క్రాస్ అయిపోయాం. ఒక్కసారి తిరిగి చూసినప్పుడు నాకు నిజంగా నేను అంటే ఇప్పుడు నా గురించి నేనే చెప్పుకోవడం కాదు కానీ, చిన్నప్పటి నుంచి అమ్మ అన్నీ నేర్పించారు నాకు. సాయి కూడా కొన్ని వదిలేశారు. అన్నయ్య సాయి కూడా సంగీతం వైపు వాడికి ఇంట్రెస్ట్ ఉండింది కానీ వాడు అంతగా శ్రద్ధ చూపించలేదు. అమ్మ కూడా వాడిని అంత కంపల్ చేయలే. డ్యాన్సు, హార్స్ రైడింగు, నేను చాలా బాగా హార్స్ రైడింగ్ చేస్తాను, వెరీ గుడ్ హార్స్ రైడర్ నేను. భరతనాట్యం 10-12 సంవత్సరాలు భరతనాట్యం నేర్చుకున్నా, కూచిపూడి వెంపటి చిన్న సత్యం దగ్గర. సంగీతం బాలమురళి కృష్ణ గారి దగ్గర నేర్చుకున్నా, మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి దగ్గర. దాని తర్వాత డ్యాన్సు, ఫైట్లు, అన్నిట్లో అమ్మ ఏంటంటే సరే నన్ను ఒక మెగాస్టార్ లెవెల్లో చూసేద్దామని ఫీలింగ్ అమ్మకి. సో అన్ని ట్రైనింగ్లు ఇచ్చారు. సో ఒక ఆర్టిస్ట్గా ఆ రోజుల్లో, ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళకి మనకు తెలియదు కానీ మన టైంలో అంతా ఇవన్నీ తెలుసుంటేనే ఒక మంచి కంప్లీట్ ఆర్టిస్ట్ అవ్వగలమని చెప్పి ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఓకే, కానీ అసలు గుర్తింపు రాలా, మంచి వేషాలు రాలా. వేషాలు ఇచ్చారు, వేషాలు ఇవ్వలేదని కాదు. వేషాలు వచ్చాయి కానీ అసలు ఒక రికగ్నిషను అలాంటి వేషం ఎప్పుడు పడలా, తెలుగులో పడలా. బాంబేలో సెటిల్ అయితే వచ్చాయా నీకు? లేదు, బాంబే అంతా కాదు, అదంతే. అంటే అక్కడ తెప్పిస్తారు కదా? అవును, అది కరెక్ట్. అలా వచ్చావా? అలా ఎలాగ అయి ఉండొచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం వీళ్ళందరు విలన్స్ కి వాయిస్ అంటే మళ్ళీ రవి కావాలి, రవి అవసరం. అవునవును, దాదాపు అందుకనే 3500 పిక్చర్లు అయ్యాయి, అందరు విలన్స్ కి నేనే. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న రిలీజ్ అయిన విలన్ అని కాదు, అది ఏంటది ప్రతిరోజు పండగ, దానిలో సత్యరాజకి నేనే, బాహుబలి నేనే, రాజమౌళి గారికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సింహాద్రి దగ్గర నుంచి, సింహాద్రిలో 2 వేషాలు, అటు నాజరికి నేనే, ఇటు ముఖేష్కి సయ్యలో ప్రదీప్ రావత్ కి. దాని తర్వాత విక్రమార్కుడ్ లో కట్టప్ప నేనే చెప్పాను. విక్రమార్కుడ్ లో వాడు ఆ విలన్ ఉన్నాడు కదా, బీహారీ విలన్, వాళ్ళు రారురా, వాళ్ళ ఒంట్లో ప్రవహించేది నెత్తురు కాదురా బాబూజీ. అది ప్రదీప్ రావత్కి పైసల్ కోసే అమ్ముడు పోయే భయమాన్ గాళ్ళు మనకెందుకురా భయ్ అని వాడికి. సో అందరికి కుటుంబ శంకర్లో ఆశీష్ విద్యార్థికి, సో అందరికీ వాయిస్లు.
సో వాయిస్లు యూజ్ చేసుకున్నారు తప్ప నాకు మంచి వేషాలు పడలా ఇనిషియల్గా. దాని తర్వాత చేశాను మంచి వేషాలు, తొలి వలపులో గోపిచంద్తో ఆపోజిట్ నువ్వు ఉన్నావు పిక్చర్ లో ముత్యాల సుబ్బయ్య గారు, దాంట్లో చాలా మంచి వేషం. స్నేహ 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 ఫస్ట్ పిక్చర్, గోపికి ఫస్ట్ పిక్చర్, దాంట్లో చాలా మంచి వేషం చేశాను. అది ఏమిటో నా దురదృష్టం కూడా ఆ పిక్చర్ బాగా ఆడలా. రామయ్య వస్తాయి కూడా చేశాను కదా, డమరుకం చేశాను, డమరుకంలో చాలా మంచి వేషం. నీకు బ్రేక్ అవుతుంది అనుకున్నా నేను అనుకున్నా, చాలా అద్భుతమైన వేషం. మామూలు విలన్స్ అయితే ఎవరైనా చేసేయచ్చు, అలాంటి అలాంటి డైలాగులు అలాంటి సమాసాలు ఒక పౌరాణిక. మీ నాన్న చూశాడు సినిమాది? నాన్న డమరుకం చూశారు, నాన్నకి ఇది కెంపేగౌడ చూసి చాలా చాలా సంతోషం. డమరుకం చూసి, డమరుకం చూసి అసలు నాన్నకి అసలు అసలు ఎక్స్ట్రాడినరీ అన్నారు అంతే. నువ్వు బాగా ఇష్టపడేది అమ్మనా నాన్న కట్ట చెప్పరా? అలానే కాదు, ఇద్దరు ఇష్టమే. నాకు ఒకటి తెలిసింది, సాయిగాడు ఎక్కువ అమ్మని ప్రేమించేవాడు, అవును. శర్మ గారు ఎక్కువ నిన్ను ప్రేమించేవాడు అంట. ఎందుకని? ఆయనలా ఉంటావు డిటో, కొంచెం కూడా కొంచెం నాన్నగారు ఎక్కువ టచ్ వస్తున్నాయి. ఓకే, మీ ఇంట్లో లాస్ట్ ఎవరు? అయ్యప్ప. సాయి కంట రవి కంట అయ్యప్ప వాయిస్ మామూలుగా వీళ్ళు అంటే ఆడు అని ఎలా ఉంటుంది? మా ఇంట్లో రహస్యం మాట్లాడితే మొత్తం మా ఏరియాకే వినిపిస్తుంది. మాట్లాడుకోరు అందుకే, ఓన్లీ సైగలే ఉంటాయి. నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్. ఎక్కడ అంటే? చెన్నైలో. అంటే పుట్టింది పెరిగింది అంతా చెన్నై కదా, అప్పుడు ఇండస్ట్రీయే చెన్నై. సో శర్మ గారు వెళ్ళిపోయారు 50s లోనే వెళ్ళిపోయారు శర్మ గారు అక్కడికి. సో అక్కడి నుంచి నా మొత్తం అంతా అక్కడే. సో అక్కడ ఉండగా నేను కాలేజీలో ఇంటర్ కాలేజీలో మంచి డాన్స్ ఈ సాంగ్స్ వీటిలంతా మంచి పాపులర్. సో అలాంటి టైంలో ఇప్పుడు మా ఆవిడని అప్పుడు నా ఉడ్బీని, సో అతన్ని చూశాను. దీంట్లో ఒక చిన్న ఏంటి అంటే ఉన్ని కృష్ణ అని నేషనల్ వాడు సింగర్ ఉన్నాడే, వాడు నేను మన చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ, శ్రీ వాడు ఇప్పుడు లేడోడు శ్రీ, మేమందరం అక్కడ తన్ని ఫస్ట్ టైం నేను చూసా. వీళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు అప్పుడు, ఇటువైపు ఉన్ని కృష్ణను సింగరు, ఇటు శ్రీగాడు. నేను తన్ని చూసిన వెంటనే ఏమిటో తెలియదు నాకు. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఏమంటాం, చాలా అందంగా ఉందిరా కాదయ్యా, జనరల్ జనరల్ స్పీక్ జనరల్ గా అమ్మాయి లేదు, అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, లేకపోతే ఏదో అమ్మాయి ఫ్రెండ్షిప్ అవుతే బాగుంటుంది ఇలా అనుకుంటాం. కానీ నేను అలా కాదు, నేను అమ్మాయిని చూసి తన్ను చూసి చేసుకుంటే తన్నే పెళ్లి చేసుకుంటాను రా చూడు కావాల్సింటే అన్నాను. ఫస్ట్ టైం చూసిన వెంటనే ఫస్ట్ వచ్చిన మాటే అది. అలాగే 88 ఇది, 92 పెళ్లి అయిపోయింది. 88 నేను పుట్టల అప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడ? ఆంధ్ర. తను పంజాబీ. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ అమారా. సో పంజాబీ తను, తను డబ్ల్యూసిసి ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, నేను వివేకానంద కాలేజ్. అక్కడ నుంచి ట్రయల్స్ గియల్స్ అన్ని చేసుకుని ఫైనల్ గా 92 పెళ్ళయింది, 93 కొడుకు పుట్టాడు. ఇప్పుడు జనరల్ గా మామూలుగా లవ్ చేస్తున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి ఓ రింగ్ సెల్ ఫోన్ లేకపోతే రోజా పువ్వు ఇస్తారు, బొక్కే ఇస్తాం అనుకోండి, ఈడేమి ఇచ్చాడు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇలా కదా 9 feet అమ్మా ఒక చెట్టు ఇచ్చాడు, క్రిస్మస్ ట్రీ బలేపటే అది ఎక్కడి నుంచో మోసుకొచ్చి మహాబలిపురం నుంచి కష్టపడి తీసుకొచ్చి ఇచ్చావు. అంటే వాళ్ళు క్రిస్మస్ చాలా బాగా అన్ని అన్ని రంజాను క్రిస్మస్ అలాగే మన సంక్రాంతి దీపావళి అన్ని అన్ని ఫెస్టివల్స్ ని బాగా గ్రాండ్ గా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో ప్లస్ మా మామగారు ఆయన క్రిస్టియన్, సో ఆ పర్టికులర్ క్రిస్మస్ కి నేను 23 వెళ్ళాను వాళ్ళ ఇంటికి, December 23rd. ఏదో మామూలుగా తన్ని తనతో మాట్లాడడానికి దేనికో వెళ్ళా, వెళ్తే క్రిస్మస్ ట్రీ దొరకలేదని చెప్పింది. ఓహో క్రిస్మస్ ట్రీ దొరకలేదు కదా, సరే మనం సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి చూస్తే ఆల్రెడీ ఉన్న చెట్లన్నీ వాడిపోయి ఉన్నాయి ఇటువైపు అని ఏం బాలే. సరే అప్పుడు నా ఫ్రెండ్ వరద అని తన కవాసాకి బజాజ్ బైక్, ఆ రోజుల్లో నేను చెప్పేది 89 90 బైక్లో మహాబలిపురం వరకు వెళ్ళి VGP అంతా దాటి వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అంతా చెట్లు ఉంటాయి పైన చెట్లు, అక్కడికి వెళ్ళి కత్తి తీసుకెళ్ళి మొత్తం దాన్ని కట్ చేసి మళ్ళీ ఇంత ఉంది అది, దాన్ని కట్ చేస్తే మళ్ళీ దాని అందం పోతుంది కదా ఇలాగే తీసుకెళ్ళిపోదామని ఈ ఆంజనేయ స్వామి సంజీవి పర్వతాన్ని తీసుకెళ్ళాడే ఆ టైపులో మొత్తం తీసుకొచ్చి ఇలా వేసుకొని ఫ్రంట్ రైడ్ చేయమన్నాను బైక్ని, ఇలాగే 9 feet ఆ హైట్ ఉంటుంది, మధ్యలో ఎలక్ట్రిక్ పోల్స్ దిగిపోయి మళ్ళీ ఇలా దాన్ని బెండ్ చేసి ఇలాగ వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి పెట్టి బెల్లు కొట్టి పరిగెత్తి దాక్కున్నా. దాన్ని చూసి షాక్, అంత పెద్ద క్రిస్మస్ ట్రీ ఏంటి అంటే నీకోసం తీసుకొచ్చానని ఆ చెట్టిచ్చి పడేసాడు.
ఎంతమంది పిల్లలు? ఒకడే కొడుకు. ఏం చేస్తున్నాడు వాడు? ఇప్పుడు అమెరికాలో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కోర్సు ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ మీద. వరల్డ్స్ బెస్ట్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అది, లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్ అని న్యూయార్క్ లో ఉంది. అక్కడ ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇంకొక 2 మంత్స్ లో అయిపోతుంది. మార్చి వస్తున్నాడు, ఉగాదికి ఇంట్రొడ్యూస్ అయిపోతున్నాం అండి. సాయి కొడుకు ఆది హీరో, నెక్స్ట్ రవి కొడుకు హీరో. అద్వే వాడి పేరు. అద్వే నీకంటే హైటా? నా హైట్ ఉన్నాడు 6'3". 6'3" అంటే హీరోయిన్లు నిచ్చి నేసుకుని వస్తారు. ఆడితో షాట్ అంటే నిచ్చి నేసుకొని. ఓకే, రవి యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు చూద్దాం. వీడియో ప్లీజ్. అప్పుడే వచ్చేసారు, స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు చెప్తున్నానా? సావిత్రి గారు చెప్పలేకపోయావా డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని? చెప్తావా నమ్ముతారా? డబ్బులు లేవండి డబ్బులు. ఫోన్ తో గుడ్లకు తెరడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? సుగుణా వస్తున్నారండి. రావే సుగుణా, నేను గంట నుంచి చూస్తున్నాను. మీ నాన్నకి సుడెక్కడుందో నాకు కనపడటం లేదు. నీకు అనిపిస్తుందేమో చూడు. సుడే అంటే ఏ సుడి లేకుండానే నన్ను అల్లుడిగా పట్టేశాడని నీ ఉద్దేశమా? శనగపప్పు రేటిచ్చి జీడిపప్పుడు కొట్టేశాడు కదే మీ నాన్న. చిన్న మెరుపు ఆకాశంలో కాదరా అమ్మాయిలో, ఎంత వర్షంలో కూడా చెమటలు పట్టిస్తున్నారు, అదే మీ కళ్ళల్లో కసి నాకు నచ్చింది. పగా ప్రతీకారాలతో నా దేహం దహించుకుపోతోంది. సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు, అవమానం అసురులక. చూసారు భయ వేస్తుంది నాకే. అంటే నీకే భయం వేసిందా? అంటే నేను చేసానా? ఇది నేనేనా? నేనేనా? ఈ సినిమా మీ ఆవిడ చూసిందా? చూసింది. భయపడిందా లేకపోతే? అంటే తను రోజు చూస్తుంది కదా ఇలాగే పిచ్చి పిచ్చి. అంతే స్క్రీన్ మీద ఇలాగే ఉంటాడు, స్క్రీన్ మీద ఇంట్లో మామూలుగా ఉంటాడు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పంజాబ్ అని చెప్పావు కదా? అవును. ఇప్పుడు మీ నాన్నకి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి? నాన్నగారు, మా ఇంట్లో ఎప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు, లవ్ మ్యారేజ్ ప్రాబ్లమ్ ఇంట్లో లేదు. అంటే ఫాదర్ మదర్ ఇద్దరు చాలా క్లియర్, ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళిద్దరే లవ్ మ్యారేజ్, నాన్న అమ్మ. ఓకే, 1959-60 ఆయన ఎప్పుడైనా చెప్పాడా ఎక్కడ చూసాడు ఏంటి అన్నది? అమ్మని అమ్మనా? నాకు పెద్దగా తెలియదు, అన్నయ్యకి తెలుసు. ఎప్పుడు అడగలేదా? నేను ఎప్పుడు అడగలే. ఆయన ఆయన ఉన్నప్పుడు కొంచెం టెర్రరే ఇంట్లో, సింహమే. మీ అన్నయ్య కూడా భయపడతావా? అంతే భయం భక్తి ఉంది కానీ సాయితో పర్వాలా. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఎంత ఇంపార్టెంట్, అలాగా సాయి కూడా మీ అందరికి? అందరికి కదా, మా ఇంట్లో అంతే, అమ్మ నాన్న తర్వాత అన్నయ్యే. ఓకే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎలా ఇచ్చాడు సపోర్ట్ మీకు? 82 వరకు నాన్నగారు ఏదో లాగారు. నాన్నగారు చాలా కష్టాలు, 5 పిల్లలు అందరినీ చదివించారు, అందరూ డిగ్రీ హోల్డర్స్. మళ్ళీ ఎవరిని 10th standard, 8th standard, 5th standard కాదు. సాయి ఎంఏ ఎంఫిల్ ఎంబీఏ, పెద్దక్క ఎంఏ మ్యూజిక్, రెండో అక్క ఎంఏ డాన్స్ ఎంకాము డబుల్ ఎంఏ. దాని తర్వాత నేను బీకాము పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్. దాని తర్వాత అయ్యప్ప బీఏ. సో అందరికీ డిగ్రీ ఎడ్యుకేషన్ అన్ని చేయించారు అన్ని. ప్లస్ నాకు ఎక్కడ కొరత అనేది పెట్ల ఇంట్లో, ఇది నేర్చుకోవాలంటే నేర్చుకో. క్రికెట్ పంపించేవారు, డాన్స్ గేమ్స్ అన్ని. కాకపోతే నాన్నగారు ఇన్కమ్ బాగా పోటాపోటీగా ఉండేది. 82 తరంగిణి అనే పిక్చర్ తో సాయి మొదలెట్టాడు. సుమన్ అవును, అక్కడి నుంచి సాయి మా ఫ్యామిలీకి సపోర్ట్. సాయి ఎందుకంటే అప్పటికి ఇంకా మా ఎవరికి పెళ్లి కూడా కాల, పెద్దక్క కూడా పెళ్లి కాల అప్పుడు. సో మొత్తం నాన్నతో పాటు తను కూడా వేడినీళ్ళకి చల్లనీళ్ళు ఎలా ఒక తోడయ్యిందో అలాగే నాన్నగారి ఇన్కమ్ కి అన్నయ్య ఇన్కమ్ జాయిన్ అయ్యి అక్కడి నుంచి పెద్దక్కకి పెళ్లి. ఇది షష్టి పూర్తి, నాన్న అమ్మ షష్టి పూర్తి. ఫ్యామిలీకి పెద్దక్క పెళ్లి, దాని తర్వాత తన పెళ్లి, తర్వాత తమ్ముడు అక్క పెళ్లి, రెండో సిస్టర్ పెళ్లి, తర్వాత నా పెళ్లి. సో అన్ని పెళ్లిళ్ళు సాయే దగ్గరుండి ప్లస్ చదివించి, ఇంకో నేను, మధ్యలో మా పెద్దక్క, అటు రెండోది మా చిన్నక్క, లాస్ట్ అయ్యప్ప. వాళ్ళిద్దరూ ధనం, దాని తర్వాత వీడి పేరు సీసర్ అని
మా పెదనాన్న పిల్లలు. నేను స్కూల్ ఆ రోజు నా ఫేస్ ఎందుకు ఎలా ఉందంటే కోపంగా అయ్యప్ప ఫేస్ లో నవ్వు కనిపిస్తుంది చూడు నీకు, చిరునవ్వులు చిందిస్తాడు అక్కడ నా ఫేస్ చూడు ఎలా ఉందో, ఎందుకంటే నేను అక్కడనే యూనిఫామ్ లో ఉన్నాను చూడు. ఆ రోజు నాకు స్కూల్, ఓకే, సో నన్ను పంపించేస్తున్నారు స్కూల్ కి. వీళ్ళందరూ ఆ రోజు ఎక్కడికో మహాబలిపురంగా ఎక్కడికో వెళ్తున్నారు. సరే, ఆ కోపం మీద నేను అలా అలా పెట్టాను ఫేస్. సాయి లేడు, సాయి లేడు ఆ రోజు. ఇదిగో సాయి, పెద్దక్క, రెండో అక్క, నేను, అయ్యప్ప. సాయి గురించి ఒక ఓట్లో చెప్పాలంటే ఏం చెప్తాను? మా ఫ్యామిలీకి దేవుళ్ళు అంటాడు అంతే, ఇంకా దానికి రెండో మాట లేదు. ప్లస్ ఇక్కడ ఈ రోజు ఈ సందర్భం వచ్చింది కాదు చెప్తున్నాను, అన్నయ్య అంత గ్రేటో, అన్నయ్య కన్నా డబుల్ గ్రేట్ మా వదిన నిజంగా. అన్నయ్య ఇప్పుడు, అన్నయ్య అంటే ఇప్పుడు నువ్వు అన్నయ్య, మీ ఇంట్లో నువ్వే అన్నయ్య, మీ ఇంట్లో నీ కూడా ఇద్దరు చెల్లెళ్ళు, సిస్టర్స్, బ్రదర్ కయ్యూమ్ అందరూ ఉన్నారు. నువ్వు చెయ్యడం అది నీ బాధ్యత, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు కష్టాన్ని చూసావు, పెరిగావు, సో అందరికీ చేసావు, అందరినీ ఈరోజు ఒక మంచి స్థానంలో అందరూ ఉన్నారంటే దానికి నువ్వు కారణం అంటే అది అండర్స్టూడ్, నువ్వు చేయవలసిన బాధ్యత ఉంది నీకు. అలాగే సాయికి ఆ బాధ్యత ఉంటుంది, కానీ అది దాన్ని అర్థం చేసుకొని మీకు వచ్చి జాయిన్ అయ్యారే మీ ఆవిడ, అటు సాయికి మా వదిన, వాళ్ళు జాయిన్ అవడంతో వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని ఎక్కడ ఒక మాట కూడా అనకుండా మీకు ఒక సపోర్ట్లా నుంచున్నారు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్ మా వదినకి. ఈరోజు కూడా మా ఫ్యామిలీ ఇలా ఉంది అంటే దానికి సాయే కారణం. అన్నయ్య ఎంత గ్రేటో, వదిన కూడా అంతే గ్రేట్. అంతే అంతే. కుటుంబం సాయి, కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం. మనం ఎక్కడ కలిసా నీకు గుర్తుందిరా ఫస్ట్? ఫస్ట్ నాకు బాగా గుర్తున్నది అదే అనుకుంటాను, కన్ఫర్మ్డ్, 1979 దేవుడు మామయ్య పిక్చర్. సోమబాబు గారు హీరో, వానేశ్వరి గారు హీరోయిన్, హీరోయిన్. ఆ సినిమా ఆల్మోస్ట్ లాస్ట్ ఫిల్మ్ ఆవిడ. అవును, డాక్టర్ గారితో మ్యారేజ్ అయింది అప్పుడు కలిసాం మనం. అప్పుడు కలిసాం సోమబాబు గారు చిన్నప్పుడు క్యారెక్టర్. సోమబాబు గారు చిన్నప్పుడు నేను. అవును, ఇది ఒక మంచి క్యారెక్టర్ దాంట్లో. మేము సోమబాబు గారు పెద్ద అయిన తర్వాత 10 మంది పిల్లలు ఉంటాం. అవును, దాంట్లో తులసి, అవును, నేను, రోహిణి, రోహిణి, వరలక్ష్మి, వరలక్ష్మి, గౌరీ, గుర్తు అంటే పేరు అలా ఉండిపోయింది బేబీ గౌరీ. సో ఇంతమంది ఉండేవాళ్ళం. కరెక్ట్, కరెక్ట్. అప్పుడు చూసేది. తర్వాత కట్ చేస్తే పీజే శర్మ గారితో చాలా సినిమాలు లైక్ చేశారు. ఒకరోజు పీజే శర్మ గారిని నేను క్వశ్చన్ చేశాను, అండి సాయి కుమార్, రవి, అయ్యప్ప, ముగ్గురు అబ్బాయిలు, మీరు ఇండస్ట్రీలో మంచి నటులు, పేరుంది, ఈ ముగ్గురులో ఎవరిని మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని అడిగా. చాలా సింపుల్గా, ఈ ఇండస్ట్రీలో ఎవడు ఎప్పుడు ఎలా స్టార్ అవుతాడో అది నాకు కూడా తెలియదు, ఆ భగవంతుడికి తప్ప. ఎవడ అదృష్టం ఎలా రాస్తుంటే అలా అవుతారు, కానీ ఆయన ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మ నాన్న. ఎందుకంటే అన్నయ్య సక్సెస్ చూశారు. అవును, అమ్మ నాన్న. అవును, అవును. నీది అయ్యప్పది సక్సెస్ చూడలా, కరెక్ట్, ఉండుంటే బాగుండేది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. 100% అనిపిస్తుంది. సాయి కుమార్ డైరెక్షన్ చేస్తుంటే హీరోగా ట్రిపుల్ రోల్, నువ్వు, మీ నాయనమ్మ నీకు హీరోయిన్ అంట. అవును, ఏంటి కథ ఏంటి? అదేంటంటే అదే చిన్నప్పటి నుంచి మాకు ఇదే, సినిమా తప్ప ఇంకో ప్రపంచం మాకు తెలియదు మా ఇంట్లో. సో మా ఇంట్లో ఒక చిన్న కుర్చీ ఉండేది, ఇంతే ఉండేది అది. సో అదే మా కెమెరా అనమాట, దాన్ని ఇలా ఎత్తుకుని ఇలా ఇలా పెట్టుకుని ఇలా వెళ్ళిపోయాడు. ఇది కెమెరా. ఇప్పుడు గింబులు గింబులు వచ్చాయి, ఈ టైప్లో గింబులు ఆ రోజుల్లోనే చేతిలో సాయి ఇలా పట్టుకుని, వాడే డైరెక్టరు, వాడే కెమెరామ్యాన్. మా అమ్మ నాన్న ఎక్కడికైనా ఈవినింగ్స్ అలా బయటకు వెళ్తే హోంవర్క్ గేమ్వర్క్ అన్ని పక్కన పెట్టి ఇమ్మీడియట్గా కుమార్ రాజా పిక్చరు కృష్ణ గారు ట్రిపుల్ యాక్షన్ చేశారు ఇక్కడ, అది తమిళ్లో త్రిశూలమని వచ్చింది, దాంట్లో ట్రిపుల్ యాక్షన్ అనమాట నేను. సో నా వైఫ్ క్యారెక్టరు ఓల్డ్ క్యారెక్టర్ కేఆర్ విజయ్ గారు చేశారు, అది చేయడానికి ఎవరు లేరు. మా సిస్టర్స్ యంగ్గా ఉంటారు, చూస్తే మా అమ్మమ్మ ఉండేవారు, ఆవిడకి మొత్తం మేకప్ అంతా వేసి, ఆవిడ నా వైఫ్ అనమాట, ఆవిడతో నేను ఫోన్లో మాట్లాడడం, అమ్మా శారద అంటే ఆవిడ అక్కడ వచ్చి ఆవిడ ఆడకపోతే ఆవిడని తిట్టేవాడు సాయి మా అమ్మమ్మని కూడా. సో ఇలాగో అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఒక పిక్చరే షూట్ చేసేవాళ్ళం. సో సినిమా 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 ఇంకేం తెలియదు, సినిమానే ప్రపంచం. నేను ఒకటి విన్నాన్రా, ఇది చాలా సీరియస్ క్వశ్చన్, ఇది అమ్మో, మీ అబ్బాయి మీ వైఫ్ చాలా సార్లు బాత్రూంలో నువ్వు సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు, ఎవరయ్యా చెప్పారు ఇవన్నీ నీకు? అమ్మాయి ఫోన్ చేసి అంటే బాత్రూంలో, ఇది చిన్నప్పటి నుంచి ఉండేది నాకు. అంటే ఏంటంటే అది రేపు ఫ్యూచర్లో నాకు ఏ నేషనల్ అవార్డు, ఏ నంది అవార్డు, లేకపోతే ఇలాంటివి వస్తే స్టేజ్ చిన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు, అది అమ్మ కూడా ఉండేవారు అక్కడ మన తేనాంపేటలు కాదు మన నంది సిఐటి నగర్లో ఉండేవాళ్ళం అప్పుడు చెన్నైలో.
అప్పటి నుంచే ఉంది నాకు ఈ అలవాటు. ఏంటంటే స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత మైక్ ఇచ్చి సార్ ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది మీకు అంటే ఏం మాట్లాడతాం, సో దానికి నేను ప్రిపరేషన్ అనమాట, ఇలాగ చేశాను అలా చేశాను. సో ఇది నాకు బాగా అలవాటు, మాట్లాడుతూ ఉంటాను. అదొకటిను ఈ డైలాగులు, ఈ సపోజ్ ఈ సీను ఈరోజు యాక్ట్ చేశా, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి ఆ అద్దం ముందు నుంచొని ఒకసారి మొత్తం నేను చేసి చూసుకుంటా మళ్ళీ ఒకసారి రిపీట్ యాస్ ఇట్ ఈస్. ఇప్పుడు కూడా ఉంది అలవాటు నాకు. సో బాత్రూమ్కి వెళ్తే 1 అవర్ బయటికి రాను, ఈ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ చేసుకుని దాని తర్వాత బయటికి రాడు. అందుకేనా ఇప్పుడు బెంగళూరులో కొత్త ఇల్లు కొన్నాడు, బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు 5 6 ఉన్నాయంట. అంటే నువ్వు వెళ్తే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు కదా. సో అవార్డుల కోసం ప్రిపరేషన్ అనమాట. లక్కీగా అవార్డులు వచ్చాయి నాకు. అంటే ఎప్పుడైనా మీ ఫాదరు మీ అందరిని కూర్చోబెట్టి, అరే నేను ఇంత కష్టపడ్డా, ఎంత అవమానం పడ్డా, ఎంతో స్ట్రగుల్ చేశా, లైఫ్లో మీరు ఏదో ఒకటి సాధించాలరా అని ఎప్పుడైనా కూర్చోబెట్టి చెప్పాడా మీ ముగ్గురిని మీ ఫాదర్? చాలా చాలా సందర్భం, చాలా సార్లు. ఏ సందర్భం బాధేసిన సందర్భం ఏది? నాన్న అమ్మ ఇద్దరు, అమ్మ కూడా బాగా మాకు, అమ్మ బాగా సహనం, ఇదంతా అమ్మే. సో అమ్మ ఏం చెప్పేవారంటే దీన్ని మీరు ఫెయిల్యూర్స్గా తీసుకోవద్దు, మీ నాన్నకి జరిగింది. నాన్న కొంచెం మగాళం కదా, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, సరిగ్గా అది నాకు ఇవ్వలేదు వేషాలు, నాన్నగారిది మంచి వాయిస్, మంచి హైటు, మంచి పర్సనాలిటీ అనుకున్న ఆ ఒక రేంజ్కి వెళ్ళలేకపోయాడు. సో నాన్న కొంచెం కోపంతో అన్నా కూడా అమ్మ దాన్ని చాలా బాగా మాకు నేర్పించారు. అది ఏంటంటే దాన్ని ఫెయిల్యూర్స్గా తీసుకోవద్దు, అవన్నీ ఒక్కొక్క స్టెప్పింగ్ స్టోను, ఒక్కొక్క మెట్లు, అవి ఆ మెట్టు ఒకటొకటి ఎక్కుతూ ఉండాలి. అటువంటి అనుభవం అయింది కాబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉంటారు, మీరు ఉండగలిగారు, ఇమ ఉంటున్నాం మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే వాటిని పాజిటివ్గా తీసుకున్నాం. ఆ అవమానాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఓకే, అవన్నీ తీపి గుర్తులే ఇవన్నీ. సో దానివల్ల ఈరోజు అట్లీస్ట్ భగవంతుడు ఈరోజు కర్ణాటకలో నిజంగా ఏ మాటగా ఆ మాట చెప్పాలంటే అసలు వాళ్ళకి నేను ఎవరో తెలీదు, అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏదో సాయి కుమార్ తమ్ముడు అంటే అయ్యప్ప బాగా ఫేమస్ నాకన్నా అక్కడ. ఇక్కడ కూడా చాలా వరకు అయ్యప్ప చాలామందికి తెలుసు, ఇక్కడ క్రికెట్ గికెట్ దీనివల్ల అయ్యప్ప ఫేమస్ అయ్యాడు తప్ప నేను పెద్దగా. అసలు ఇంకొక విషయం ఈరోజు చెప్పాలి, నేను ఇంతవరకు ఇలాగ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ తెలుగులో ఇంతవరకు ఇచ్చింది లేదు. అంటే నా టోటల్ గ్రాఫ్ ఆఫ్ చిన్నప్పటి నుంచి తీసుకుంటే 45th ఇయర్ ఇది నాకు ఇండస్ట్రీలో, 1975లో మొదలెట్టా యాక్టింగ్. డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ ఆరుద్ర గారి దగ్గర అప్పుడే చెప్పాను, నక్షత్రాల ఎక్స్ప్రెస్ 999 అని సురేష్ మహల్లో, మన వాల్మీకి స్ట్రీట్ సురేష్ ప్రొడక్షన్స్ పైన ఉండేది, సతీష్ గారి ఇంజనీర్ అప్పుడు 1977లో. ఎస్ అప్పటి నుంచి డబ్బింగ్లు, అప్పటి నుంచి వేషాలు వేస్తున్నాను. కానీ కర్ణాటకలో 2010లో ఆ సుదీప్ కెంపేగౌడ, దానికి ముందు దండం దశగుణం ఒక పిక్చర్, అది ఫస్ట్ పిక్చరు, వాళ్ళు నన్ను పిలిచి అక్కడ నాకు ఇక్కడ ప్రకాష్ రాజ్ చేసిన వేషం నాకు ఫోన్ చేసి అడిగితే నేను అనుకున్నాను సరే వీళ్ళేదో డబ్బింగ్ పిలుస్తున్నారు, ప్రకాష్ రాజ్ వేషం డబ్బింగ్ అన్నాను. కాదండి, సుదీప్ గారు కలవాలంట రమ్మన్నారు అంటే వెళ్తే నేనేదో ప్రకాష్ రాజ్ తమ్ముడు, ప్రకాష్ రాజ్ పక్కన ఉన్నవాడు, అలాంటి వేషం ఏదో ఇస్తున్నారేమో అనుకుని వెళ్తే ప్రకాష్ రాజ్ వేషం ఉన్నారు. నాకు షాకు, తెలుగు ఇండస్ట్రీలోనే నాకు ఇలాంటి వేషం ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, అక్కడే పుట్టి అక్కడే పెరిగి మీరెవరో కర్ణాటక తెలుగు ఇస్తున్నారు నాకు వేషం, మీరు కరెక్టేనా నేనేనా లేకపోతే సాయి కుమార్ అనుకుని నా దగ్గరకు వచ్చారని కూడా అడిగాను నేను, లేదు సార్ మీరే కావాలి అని. సో అప్పుడు ఆ వేషం చేయడం అది పెద్ద క్లిక్ అయ్యి ఆ పిక్చరు బాగా చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యి ఈరోజు ఒక 108 పిక్చర్స్ చేశానంటే జై కర్ణాటక జై తాయి భువనేశ్వర్. కరెక్టే కదా, అంటే మనకి లైఫ్ ఎవరిచ్చారని ఇంపార్టెంట్ తప్ప భాష ఏ రాష్ట్రం అది కాదు. కళాకారుడికి లాంగ్వేజ్ రాష్ట్రంతో పని లేదు, ఎక్కడైనా ఒకటే మనకి. ఓకే, తను ఎంతమందికి విలన్లకి డబ్బింగ్ చెప్పాడో ఒకసారి చూద్దాం సీన్స్ వీడియో ప్లీజ్. తప్పే నా తప్పే, ఇలాంటి వ్యధమని మన పక్కన చేర్చుకోకూడదు, వాడిని మనం కూడా తని తరివేద్దాం. రేపు మాపో వాడు మళ్ళీ మాతో పక్కన చేరుతాడు, విడిపోయి వీక్ అయిన వాళ్ళని మళ్ళీ కలిసిపోనిద్దాం, వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేసేద్దాం. ఏయ్ రత్నమంబ, రేపు రోడ్డు మీద పోతా అంటే రే ఈరశంకర్ రెడ్డి, నువ్వు చచ్చిన రోజున నీ పాడ మోసే చిన్న కొడుకుని నేనే కాపాడ్నా. పని ఇంద్రసేనారెడ్డి అంటే ఇన్న ఈ చెవులు ఏం కావాలి? అవును తెలీదు కదా.
థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. నువ్వు నా కూతురు అని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఆ శంకర్ దాదా కూడానా? శంకర్ తప్ప ఎవరికీ తెలియకూడదు. నీకో విషయం తెలుసా, నీకో విషయం తెలుసా, నేను చచ్చి 3 రోజులయ్యింది, నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. పొద్దున్నే 6 గంటలకు కోడిగుడ్డు 1/2 లీటర్ పాలిస్తారు. రోజు తేజలో ఫిల్మ్ న్యూస్, ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నావా? ఇంటి పరివర్తన వస్తుందంట. లేదు, నాలో పగ పెరిగింది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్నం మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎవర్రా, ఎవర్రా వాడు? మీ నాయన గొప్పోడని చెప్పడానికి బతికున్న నా సెల్లులు సాలదు, మా ఇంట్లో ఉన్న నవ్వులు సాలవు, ఈ ఇంటికి కట్టిన తోరణాలు సాలవు. ఈ పేపర్లే రుజువైతే తీసుకో. తప్పు చేశావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కానీ నీ కండ కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. అవార్డ్స్? ఓ, నాకు 10 నంది అవార్డులు వచ్చాయి. ఓకే, దాని తర్వాత అంటే ఇవన్నీ 10 నంది అవార్డులు డబ్బింగ్కే వచ్చాయి, ఆల్ డబ్బింగ్ పిక్చర్స్. యాక్టర్గా? యాక్టర్గా 2 ఫిల్మ్ఫేర్లు వచ్చాయి నాకు. కాలేజ్ కుమార్, కెంపేగౌడ, 2 పిక్చర్లు ఫిల్మ్. నేషనల్ అవార్డు రాలేదు మోస్ట్లీ. అంటే నేను ఒకటి విన్నాను, అది నీ పేరుకి, అమ్మ డైరీకి, హిందూ పేపర్కి ఏదో ఎమోషనల్ సంబంధం ఉందంటే ఏంటది? ఎస్, అది ఏంటంటే అమ్మ ఎప్పుడు చెప్పేవారు, అట్ ద సేమ్ టైం అది డైరీలో కూడా రాశారట. అంటే రవిశంకర్ అని వీడికి పేరు పెట్టాను. ఆ డైరీని అన్నయ్య చదివాడు, నాన్న కూడా చదవాలి ఆ డైరీ. అది అమ్మ పోయిన తర్వాత ఆ డైరీని చదివే అధికారం అన్నయ్యకే ఇచ్చారు, అమ్మ నాన్న కూడా ఇవ్వాల. సో ఆ డైరీని అన్నయ్య చదివి ఒకరోజుని అడిగాడు, వింటావా, ధైర్యం ఉందా అన్నాడు. వింటాను. అప్పుడు చదివాడు. దాంట్లో అమ్మ రాసింది ఏంటంటే, రవిని నేను ఒక పెద్ద వాడు, ఒక పెద్ద స్టార్ అవుతాడు, ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అనుకున్నాను. కాకపోతే వాడికి అన్నీ నేర్పించాను, అన్ని ట్రైనింగ్ ఇచ్చాను, మొత్తం పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అన్నీ. కానీ అనుకున్న స్థాయికి వాడు రాలేదు. వాడు డబ్బింగుల్లో చెప్పుకుంటూ ఇదే జీవితం అనుకొని కొంచెం రిలాక్స్ అయిపోయాడు. వాడు అలా రిలాక్స్ అవ్వడం వల్లే వాడికి అవకాశాలు రాలేదు. వాడు మళ్ళీ వాడిలో ఉన్న వాడే బయటికి రావాలి, వాడే బయటికి తెచ్చుకోవాలి అని చెప్పి బాగా ఇన్స్పైరింగ్గా బావిలో కప్పలాగా వీడు డబ్బింగే ప్రపంచం అనుకుని అక్కడ ఉండిపోయాడు. బయటికి రావాలి, ప్రపంచం ఎంత విశాలమైనదో చూడాలాడు, అంతుంది, ఇంకా వాడు సాధించవలసింది చాలా ఉంది, ఇదంతా నేను ఇంకా అప్పుడు కర్ణాటక కూడా వెళ్ళాల. సో అది నిజంగా నాకు ఒక పెద్ద ఒక ఇన్స్పైరింగ్గా ఉండింది. ఒకవేళ నిజమేమో, ఇప్పుడు అవకాశాలు నాకు రాలేదు, వాళ్ళు నాకు అవకాశాలు ఇవ్వలేదు అనడం కన్నా రెండు చేతులు కలిపితేనే చెప్పడం వస్తుంది. సో అలాగ నా సైడ్ కూడా మిస్టేక్ ఉండొచ్చు కదా, ఎక్కడో చోట ఒక లోపం ఉండొచ్చు. సో దీనివల్ల ఓకే, ఎక్కడో చోట మనలో కూడా ఎక్కడో మిస్ ఉందేమో, రాంగ్ ఉందేమో అనుకొని ఒక్కసారి దుమ్ము దులుపుకొని మళ్ళీ ఒక్కసారి సింహంలాగా జూలని అలాగనుకొని లేచా. లేవడంతో మళ్ళీ లక్కీగా అరుంధతి పడింది ఇమ్మీడియట్గా తమిళ్లో విజయ్తో. దాని తర్వాత కెంపేగౌడ, ఇంకా అక్కడ నుంచి బాగా అందుకుంది. ఆ హిందూ పేపర్ ఏంటంటే, అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేవారు, నీ పుట్టుక ఎవరికీ తెలియదురా, కానీ నీ మరణం మొత్తం మన దేశానికే తెలియాలి, ప్రపంచానికే తెలియాలి. సో హిందూ పేపర్, అమ్మ ఎప్పుడు హిందూ పేపర్ చదివేవారు. ఆ హిందూ పేపర్లో హెడ్లైన్స్లో రావాలంట, రవిశంకర్ ఈరోజు మరణించాడు అని. అంటే ఏ స్థాయికి మనం ఎదుగుండాలో ఆలోచించు, అంత అంత హోప్స్ ఉంది అమ్మకి. గ్రేట్. సో డెత్, బర్త్ గురించి నేను మాట్లాడరా, నీ డెత్ అలా ఉండాలన్నారు అమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ,
కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. రవి, నీతో ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతారంట. ఓ వీడియో వచ్చింది, వాళ్ళు ఎవరు ఏంటనేది చూస్తే తెలుస్తుంది. వీడియో ప్లీజ్. హలో, నమస్కారం అలి గారు, బాగున్నారా? మా ఫ్యామిలీ అన్ని ఫంక్షన్స్కి మీతో అక్వెంటెన్స్ ఎప్పుడు ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ. మనం రెగ్యులర్గా ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటాము. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు షేర్ మై రిలేషన్షిప్ విత్ రవి, రవిశంకర్, ఫేమస్ యాక్టర్ నౌ. నేను రవి, మా రిలేషన్షిప్ చాలా స్పెషల్. ఎందుకంటే యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్ మేము చిన్నప్పటి నుంచి కూచిపూడి డాక్టర్ వెంపటి చిన్ సత్యం దగ్గర నేర్చుకున్నాం. అలాగే కేజే సరసామ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాము. నేను ఐ రన్ అ బిగ్ స్కూల్ నౌ కాల్డ్ నాట్య రంజన ఇన్ చెన్నై. ఇప్పుడు ఏంటంటే నేను రవి చిన్నప్పుడు చాలా స్కూటర్లో వెళ్ళి, అప్పుడు ఇంకా వాడికి హీ వాజ్ యంగర్ టు మీ, సో ఇంకా లైసెన్స్ కూడా లేకుండా స్కూటర్లో ఇద్దరం వెళ్ళేవాళ్ళం. బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ. అండ్ ఒక టీవీ సీరియల్, ఆత్మలింగం అనే టీవీ సీరియల్కి తను శివుడు, నేను పార్వతిగా చేశాం. సో రవి, వన్ క్వశ్చన్ విత్ యూ, క్యాన్ వీ రీక్రియేట్ దట్ నౌ? ఏజ్, ఐ థింక్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఏజ్ ఇస్ నాట్ అ ఫ్యాక్టర్ అట్ ఆల్. సో అట్ దిస్ ఏజ్ నాకు నీతో మళ్ళీ పార్వతిగా నువ్వు శివుడుగా చేయాలని ఉంది. ఇస్ ఇట్ పాసిబుల్? ఆత్మలింగం అని నీకు అక్క? అక్క. ఓకే, అంటే సాయి తర్వాత కమల, పెద్దక్క తర్వాత రెండోది. నువ్వు ఫోర్? నేను ఫోర్. సో ఇప్పుడు అడిగిన దాని క్వశ్చన్ ఏంటి? అదే, మనం మళ్ళీ చేయగలమా, క్రియేట్ చేయగలమా అని. తప్పకుండా, రెడీ, నీ టైం. ఓకే అమ్మా, హరియా, డెఫినెట్గా ఇక్కడ ఇవో చెప్పాడు కదా, శంకరుడు చెప్పాడు, రవిశంకరుడు. ఇంకొక ఆయన ఏదో ఇంకోటి ఏదో అడుగుతారంట. వీడియో ప్లీజ్. అలీ గారు నమస్కారం, బాగున్నారా? బాగుంది సార్. హాయ్ రా రవి. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, ఫైన్. సరే, నువ్వు భరంపురంలో చేసిన చిన్ననాటి అల్లర్లు, చిన్ననాటి చిలిపి పనులు జ్ఞాపకం ఉన్నాయా, మర్చిపోయావా? ఉన్నాయి, ఉన్నాయి. అరే, ముఖ్యంగా నువ్వు పాడిన ఆ పాటలు, స్పెషల్గా ఎప్పుడు ఒక్క పాట పాడేవాడివి, ఆ పాట జ్ఞాపకం ఉందా? ఏ పాట చెప్పు. అరే, నువ్వు డ్యూయెట్ పాడేవాడివి, ఎవరితో పాడేవాడివి, ఏ పాట పాడేవాడివి, జ్ఞాపకం ఉన్నాయనుకుంటానరా? నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు, ఇప్పటికీ అవన్నీ పాత పరంపరం, పాత సంగతులు జ్ఞాపకం ఉన్నాయా? ఉన్నాయి. చెప్పు. ఉన్నాయి. మరి నీకు చిన్నప్పటి నుంచి అన్నాళ్ళైంది ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగు. నీకు అందరిలోకి ఇష్టమైన వాళ్ళు ఎవర్రా చెప్పు, నీ ద్వారా వినాలని ఉంది, చెప్పురా. చెప్పరా అంటే అందరిలో అంటే ఫ్యామిలీలోనా, ఇండస్ట్రీలో? ఇంతకీ ఈ క్యాండిడేట్ ఎవరు? ఓ, ఫస్ట్ అది చెప్పాలి కదా. మా అన్నయ్య, మా కజిన్, ఇప్పుడున్న జనరేషన్ కి, మా మొత్తం మా కుటుంబానికి ఆయనే పెద్ద. ఆయన పేరు బాబు అని, బరంపురంలో. బరంపురం బాబు. బాబు బీబీ. బీబీ మనలో చూసామన్న. మొన్న మన ఫ్యామిలీ. ఫ్యామిలీ కరెక్ట్ కరెక్ట్. చాలా ఎమోషనల్ అయిపోయినట్టు బాబు. అయ్యప్ప. ఎస్. ఓకే, ఆ డ్యూయెట్ ఏంటి, ఆ పాట ఏంటి? అంటే ఒకటి కాదురా, మొత్తం వెళ్తే ఇంకా సమస్య, అన్ని పాటలు పాడేసేవాడిని. కాదు, అక్కడ కలిసి ఎవరితో పాడేవని? వాళ్ళ సిస్టరు శ్యామ అని ఉండేది. ఇప్పుడు కూడా అదే, మేము కలిసినప్పుడంతా అందరం కలిసి పాడతాం. ఏ డ్యూయెట్? అది అన్ని ఒకటి కాదు, డ్యూయెట్లు కాదు, సోలోలో డ్యూయెట్లు పాడేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని ఆ రోజుల పాటలు నేను చెప్పే, 70s 80s. ఏది? సిరిమల్ల నీవే విరిచల్లు తావే, అదొకటి. సన్నజాజికి గుమ్మ మావిడి పెళ్లి కుదిరింది, ఇలాంటి పాటలన్నీ అప్పుడు ఫేమస్ కదా, సూపర్ హిట్ సాంగ్స్ ఇవన్నీ. ఏ దివిలో, దాని తర్వాత ఇవన్నీ, ఈ పాటలన్నీ వాళ్ళతో అడిగెళ్తే. నేను ఎంటర్టైనర్ రా, ఎనీ ఫంక్షన్ నేను లేకపోతే కొంచెం డల్ కొడుతుంది అంటారు. వెళ్ళిపోయి పాటలు, అల్లరి, డాన్సులు అన్ని నేనే. గోవులు తెల్లన, గోవులు తెల్లన, సప్తపది నల్లన, సప్తపది విశ్వనాథ్ గారితోటి ఎలా ఉండేది? కళా తపస్వి ఆయన, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు యాక్చువల్గా శంకరాభరణ వేషం తులసికెళ్ళింది. నేను అప్పుడే చాలా ఫీల్ అయిపోయాను, అయ్యో, బికాస్ బేసికలీ నేను సింగర్. సో అప్పుడు ఈ శాస్త్రీయ సంగీతాన్ని
సంప్రదాయంగా కరెక్ట్గా నేర్చుకుంటూ వస్తున్నా. సో ఆ బ్రోచేవారెవరు ఆ పాట కానీ దొరకున్న పాట కానీ ఇవన్నీ ఆల్రెడీ నాకు తెలుసు. ఈ కీర్తనలు ఈ వర్ణాలు ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా నేను పాడేవాడిని. సో అయ్యో ఆ వేషం నాకు మిస్ అయిపోయిందని ఆ రోజులోనే బాధపడిపోయాను నేను, తులసి గెలిపోయింది ఆ వేషం అని. కానీ అప్పుడు ఒక రోజున అడిగేశాను కూడా విశ్వనాథ్ గారిని, అదేంటంటే తను అమ్మాయి కదా తనకి ఇచ్చారు ఆ వేషం, నాకు ఇచ్చిండొచ్చు కదా అని కూడా అడిగేశాను ఒక రోజున నేను. ఉండరా నీకు ఇస్తానరా మంచి వేషం ఇస్తానరా అని చెప్పేవారు విశ్వనాథ్ గారు. దాని తర్వాత లక్కీగా నెక్స్ట్ పిక్చరు సప్తపది చేస్తూ దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టరు గోవులు తెల్లన సాంగ్ సూపర్ హిట్ సాంగ్ అది, జానక్ గారు పాడారు. సో ఆ పిక్చర్లో చేయడం జరిగింది. నాకు బాగా గుర్తుంది బెంగళూరులో ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నాడు సాయి, అంతకుముందు రాత్రి మేమంతా దిగాం, బాలుగారు కూర్చొని ఉన్నారు, ఆయన ముందు ఒక పాట పాడావు నువ్వు, కట్ చేస్తే మనం అందరం వెళ్ళి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ హెవీ రెయిన్, ఫంక్షన్ జరగలే. అవును క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే మళ్ళీ జరిగింది. జరిగింది అంత సీరియస్లో సాయి వచ్చి అంత ఈడవల్లో వచ్చింది అన్నాడు. ఎందుకంటే నిన్న రాత్రి బాలుగారి ముందు పాడాడు అందుకే వర్షం వచ్చిందండి. కాసరా ఆయన ముందు నీకు పాడాలని ఎందుకు అనిపించింది బాలుగారి ముందు? ఆయన నేను భయంకరమైన అంటే ఏకలవ్యుడిని ఆయనకి, ఆయన అంటే నాకు ప్రాణం. రోజు యూట్యూబ్లో ఆయన పాటలు అట్లీస్ట్ ఒక 5-6 పాటలు వినకుండా నేను అసలు నాకు అసలు పొద్దు గడవదు. ఓకే, సో అంత భయంకరమైన ఒక వీరాభిమాని నేను బాలుగారికి, బాలుగారికి ఇళయరాజా గారికి. ఓకే, ఎప్పుడు ఆయన కనిపించినా ఆయన తినేసేవాడిని, ఏదో ఒక పాట పాడేసి ఏదో ఒకటి ఆయన హింసించి. సో ఆ రోజు దొరికాడు ఆయన, అది మనందరితో పాటు కూర్చున్నారు. అవును, ఇంకా మొదలెట్టాను పాటలు. అవును, చాలా పాటలు పాడావు. అవును, దాదాపు ఒక 10-15 పాటలు పాడావు. ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అప్పుడు? ఇప్పుడు సింగర్ అనుకున్నట్టు చూశాడు నన్ను. స్టార్టింగ్ లో ఆయన కూడా అలాగే అనుకున్నాడు. కానీ నా అదృష్టం ఏంటంటే 1989లో చాందిని అని యశ్ చోప్రా పిక్చర్ తీశారు. అదే చాందిని పిక్చర్ ని మన టి సుబ్రహ్మరెడ్డి గారు, మన కళాబంధు, ఆయన దాన్ని తెలుగులో డబ్ చేశారు. మహేశ్వరి పరమేశ్వరి కంబైన్స్ పిక్చర్స్ వాళ్ళ బ్యానర్ పేరు అది శ్రీదేవి ఐ లవ్ యూ అని. మన రాజశ్రీ గారు డైలాగ్ రైటరు ప్లస్ లిరిక్ రైటరు. దాంట్లో నేను వినోద్ ఖన్నాకు పాడాను, బాలు గారు రిషి కపూర్ కు పాడారు. సో లైఫ్ లో ఫస్ట్ సాంగే బాలు గారితో పాడాను. జనరల్ గా చాలా మంది మీ ఇమిటేషన్ చేస్తారు బొమ్మలి. సో ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పమంటే బాగోదు, ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఆ సినిమా గురించి, ఆ క్యారెక్టర్ గురించి, ఆ డైలాగ్ గురించి. అలా కాకుండా విలన్స్ లో వేరియేషన్స్ ఎలా చెప్తావు? ఎందుకంటే ఇందాక నువ్వు చెప్పావు చాలా మంది విలన్స్ చూసా, అంటే ఏ ఆర్టిస్ట్ కి బేస్ గా చెప్పాలి, ఏ ఆర్టిస్ట్ కి తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి అనేది తెలుసు నీకు. అవును, ఇప్పుడు నీ స్టైల్లో ఒక 4 వేరియేషన్స్. అంటే దీనికి బేసిక్ గా ఫస్ట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నేను సింగర్ అవ్వడం నాకు పెద్ద ప్లస్. అలాగే బాలుగారు కూడా, బాలుగారు కూడా డబ్బింగ్లు చాలా పిక్చర్లు చెప్పారు. ఆయన కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు, అలాగే పాటల్లోనే ఆయన బేసుగా పాడారు, లైట్గా పాడారు, అల్రామలింగ గారిగా పాడారు, ముత్యాలు వస్తావా అంత వాయిస్ మార్చి. సో అది ఏంటంటే బేసిక్గా సింగర్ అవ్వడం వల్ల స్థాయిలు తెలుస్తుంది, కింద మిడిల్ రేంజ్ టాప్ రేంజ్ అని. సో అది నాకు ఒక ప్లస్ అయ్యింది డబ్బింగ్లో. ప్లస్ నేను బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, నేను మిమిక్రీ చేయలేను. కాకపోతే ఏం చేస్తానంటే ఫస్ట్ అతనికి ఆ ఆర్టిస్ట్కి లాంగ్వేజ్ రాకపోయినా, అతను మలయాళం అవ్వచ్చు, హిందీ వాడవచ్చు, ఇంగ్లీషు ఫారినరే అయ్యుండొచ్చు, కానీ ఆయనకంటూ ఒక గాత్రానికి ఒక ధర్మం ఉంటుంది, భగవంతుడు ఇచ్చింది అది. ఆ వాయిస్ అది ఎంత ఉంది ఆయనకి, ఆయన ఆయన శరీరానికి భగవంతుడు ఎంత ఇచ్చాడు వాయిస్ అనేది ఫస్ట్ అది ఒరిజినాలిటీని పట్టుకుంటా. ఇప్పుడు రఘువరన్ది ఒరిజినల్ చాలా బాగుంటుంది ఆయన వాయిస్. నేను ఇప్పుడు మిమిక్రీ చేసి కొత్తగా ఇమిటేట్ చేయడం కన్నా ఆయన ఒరిజినల్ ఆ టెక్స్చర్, ఆ వాయిస్ టెక్స్చర్ పట్టుకొని ఆయన స్టైల్లోనే చెప్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఆర్టిస్ట్కి ఎంత ఇవ్వాలో వాళ్ళ వాయిస్ను పట్టి అది విని నేను చెప్పేస్తూ ఉంటాను. సో దానివల్ల వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. నా దాంట్లో ఐడెంటిటీ తెలీదు, ఇది రవిశంకర్ చెప్పాడని చెప్పలేరు. చాలా చాలా చోట్ల చాలా మంది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు కన్ఫ్యూషన్లో ఫైనల్గా నువ్వు చెప్పావా ఎలా చెప్పావు అనేవారు. ఓకే, దానికంతా క్రెడిట్ అంతా గోస్ టు మై బేసిక్లీ ఆ సింగింగ్. అంటే నన్ను చంపి ఈ సమాజంలో కుళ్ళ పెట్టే బొమ్మ ఉంది కదా, అవును, అది ఒక 4 విలన్స్. రఘువరన్ చెప్తే ఎలా ఉంటుంది? అరుంధతి, నీకు పెళ్ళ నన్ను చంపి సమాధిలో కుళ్ళ పెట్టిన నిన్ను వదుల బొమ్మాలి వదుల. ఇది రఘువరన్. ఆయన వాయిస్ లో ఒక జీర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆజాద్ పిక్చర్లో తీసుకుంటే హర్కత్తుల్ అన్సారీ దావుద్, నేను పాకిస్తాన్ లో పుట్టి ఇండియాలో పెరగక ముందే ఆ కుదా నన్ను ఇక్కడ పంపించేసాడు. ఎవడ్రా ఆజాద్, వాడేం దేవుడా?
ఇది రఘురంది ఇలా చెప్పేవాడిని. ఇంకా మన ప్రదీప్ రావత్ గారిది తీసుకుంటే ఆయనది మనిషి ఎలా ఉంటాడు. సో ఫస్ట్ మన రాజమౌళి గారిది సై పిచ్చారు. పైసలు కమ్ముడుపోయే భయమాన్ గళ్ళు మనకెందుకురా భయ్, ఎవరు ఎవరు అది చెప్పు అని టోటల్ గా గ్రఫ్ చేసి ప్రదీప్ రావత్కి అలా చెప్పేవాడిని. అలాగే తమిళ్లో చాలా పిక్చర్లు అమరీష్ పూరి గారికి చెప్పారు. పరేష్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, ఆయనది ఫస్ట్ ఒరిజినల్ చక్రవర్తి గారు చెప్పేవారు. మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి శంకర్ దాదాకి పెద్ద ఒక జయంత్ అసలు ఒప్పుకోలేదు నా వాయిస్ ని, మన డైరెక్టర్ జయంత్ అసలు ఇంపాసిబుల్. నా పేరు సజెస్ట్ చేస్తే రవి ఏంటయ్యా, రవి ముఖేష్ ఋషులు వీళ్ళు అమరీష్ పూరిలు వీళ్ళకి చెప్పి బేస్ వాయిస్ మంది పర్ఫార్మెన్స్ ప్లస్ సాఫ్ట్ గా ఉండాలి. చక్రవర్తి గారిది విని 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 అలవాటు పడి ఉంది మనకి రవి ఇంపాసిబుల్ అంటే. చాలా మందిని ట్రై చేశారు, పెద్ద పెద్ద వాళ్ళని కూడా ట్రై చేశారు, కానీ ఎవరు చెప్పినా నచ్చట్లా. డైరెక్టర్కి నచ్చట్లా, అన్నయ్యకి చిరంజీవి గారికి కూడా నచ్చట్లా. అప్పుడు ఒక రోజున నేను చిరంజీవి గారిని మీట్ అయ్యా. మీట్ అయినప్పుడు అన్నయ్య అడిగారు, అదేంట్రా పిక్చరు డబ్బింగ్ నువ్వు చెప్పచ్చు కదా అంటే, మీరు చెప్పంటే చెప్తాను కానీ వాళ్ళు వద్దంటున్నారంటే, లేదురా నేను మ్యాచ్ అవుతుంది అన్నారు, మీరు చూడండి అన్నయ్య వదిలి చూడండి తర్వాత చూడండి అన్నాను అన్నాను. సరే అని చెప్పి అన్నయ్య చెప్పి నాకు మన జయంత్ అందరూ సరే పెద్ద ఆయనే చెప్పారు ఇంకేమిటి ఒకసారి చెప్పి చూద్దాం అని నేను చెప్పాను. ఒక 3 డేస్ వదిలేయండి నన్ను, దాని తర్వాత రండి అని చెప్పి 3 డేస్లో మొత్తం వేషం ఫినిష్ చేసి ఇచ్చా. అసలు వాళ్ళకి అన్నయ్య అయితే చాలా హ్యాపీగా మెచ్చుకున్నారు, యునానిమస్గా చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పరేష్కి నా వాయిసే సెట్ అవ్వదు, నాది ఇంత ఉంటుంది. ఆయనది పెర్ఫార్మెన్సు ప్లస్ ఆ పిక్చర్లో ఆ గాలి ఆ నవ్వడం పల్స్ని చెక్ చేయడం ఓకే. సో టోటల్గా బాగా స్ట్రెయిన్ అయిన క్యారెక్టర్ అది. సో అది శంకర్ దాదా. దాని తర్వాత అమరీష్ పూరి గారి వరకు చాలా చెప్పాను. అద్భుతం, మహా అద్భుతం, ఆ కన్య మామూలు కన్య కాదు, దేవా కన్య. జగదేవ్ గిరిరథలో ఒక సుందరి, ఇది తమిళ్లో నేనే చెప్పాను ఆయనకి. జగదేవ్ గిరిరథలో ఆయన చెప్పాడు కదా, తెలుగులో ఆయన చెప్పాను, తెలుగులో అమరీష్ పురి గారు, తమిళ్లో నేను చెప్పాను అదే పిక్చర్. తమిళ్లో ఎలా చెప్పావు? అద్భుతం, మగా అద్భుతం, అంద కన్యై, సాధారణ కన్యల్, దైవ కన్యై అని కొంచెం ఆ బేసు గీసు ఆయన ఇమిటేట్ చేసి కొంచెం. సో ఇలాగో క్యారెక్టర్ పట్టి క్యారెక్టర్ పట్టి మనోజ్ బాజ్పాయ్. ఓకే, సో ఫైనల్ గా ఇది చాలా హాట్ గురు, కలజోడ పెట్టుకో. చంద్రుడితో అంటే సపోజ్ చంద్రుడు పైకి వెళ్తే నీతో పాటు ఏ హీరోయిన్ని కోట తీసుకెళ్తావు? చంద్రమండలం మామిడిని తీసుకెళ్తా. నీకు చాలా లవ్ ఉండొచ్చు, ఈ ఎపిసోడ్ గ్యారంటీగా మేడ చూస్తుంది, తనకు తెలుసు. నేను హీరోయిన్ అడిగా, హీరోయిన్ అంటే చెప్పేస్తాను టక్కనే. ఏ హీరోయిన్ అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళను, ఆవిడ అక్కడ ఉంది అక్కడ నుంచి రప్పించుకుంటా. ఎవరు? శ్రీదేవి. అబ్బో చిన్నప్పటి నుంచి నాకు గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి. సాయి కుమార్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటే సపోజ్ ఆ బుక్ కి నువ్వు ఏం పేరు పెడతావు? ఆపద్ బాంధవుడు. ఆపద్ బాంధవుడు బానే చెప్పాను, నిజమే ఆపద్ బాంధవుడే. ఆవిడ నీ ఆవిడ చెవులో నువ్వు చెప్పిన సీక్రెట్ ఏంటి? ఐ లవ్ యు. థ్యాంక్ యూ రవి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంది అంటే కర్ణాటకలో నీ సత్తా చాటుకున్నావు, నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఎస్ విజయ శర్మ కొడుకు వచ్చాడురా అని చెప్పుకున్నట్టు ఆ రోజు రావాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నా. సాయికి వచ్చింది, నీకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా ఎదిగావు, ఇంకా ఎదగాలి, ఇంకా బాగా ఎదగాలని. థ్యాంక్ యూ ఆడియన్స్. మీసా ఎంత ఎదిగాను నేను? సోఫా ఎక్కితే కానీ ఎదగలేదు. థ్యాంక్ యూ. ఓకే ఆడియన్స్, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే. ఇంతకన్నా మంచి పోలి తేదీ నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బలు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే సిందగికే అట్ట బొమ్మ జట్ట కట్టుకుంటే. అలా నడుచుకుంటూ వచ్చావు, వెనకాల ఏంటి చూసి చూసి భయపడుతున్నావు ఏంటి? ఏది భయపడను ఫస్ట్ ఆ మాట తీసి. ఆ విషయం నాకు తెలుసు, నిన్ను చూస్తే చాలా మంది భయపడతారు. ఆవిడ అలా సాఫ్ట్ గా అనిపిస్తున్నానా? చాలా పెద్ద రౌడీ. ఏమని పిలవాలి? ఏమని పిలుస్తావు చెప్పు. మా తులసి అని పిలుస్తాను. పిలుచుకో. సో శివమణి మధ్యలో యాడ్ అయ్యారా? మధ్యలోనే వస్తాయి అన్ని.
ఇంకో శివమణి ఉన్నారు మనకి డ్రమ్స్ వాయిస్తారు ఆయన చాలా మంది నిజం కాదు అనుకుంటున్నారు అలీ అందుకే ఇప్పుడు చెప్పేస్తా డ్రమ్ కాదు డైరెక్ట్.